हाय फ्रेंड्स, वेलकम टू सूपर मॉम तेलुगु। ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఆకుకూర తాలింపు అండి. ఈ ఆకుకూర తాలింపుని ఎవరైనా సరే ఈజీగా చాలా తొందరగా చేసేసుకోవచ్చు, అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. అందరూ చేసుకోవాల్సిన రెసిపీ ఇది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఈ తోటకూర తాలింపుకి మనం ఇక్కడ 4 మీడియం సైజ్ తోటకూర కట్టలను తీసుకున్నాము. తర్వాత ఈ తోటకూరని ఈ విధంగా ఒలుచుకొని 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో ఒలుచుకున్న తోటకూర ఉంది కదా, ఆ తోటకూరని ఇందులో వేసుకోవాలండి. అలాగే ఈ తోటకూరలోనే కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఈ తోటకూర అంతా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ తోటకూరలో వాటర్ అంతా పోయి ఓన్లీ తోటకూర ఒక్కటే మిగిలాలండి, అప్పుడు దాకా మనం ఉడికించుకోవాలి. చూడండి, తోటకూర బాగా ఉడికిపోయింది కదా. ఈ విధంగా ఉడికించుకోవాలండి తోటకూరని. ఇప్పుడు ఈ తోటకూరని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఈ తోటకూర తాలింపు కారానికి కావాల్సిన పదార్థాలు ఇవేనండి. 2 టీ స్పూన్ల కారం, 10 వెల్లుల్లి రెమ్మలు, 1.5 ఇంచు ఎండు కొబ్బరి, తగినంత ఉప్పు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. కారం రెడీ అయిపోయింది మనకి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా పల్లీలను వేసుకున్నా అండి. ఈ పల్లీలను ఎందుకు వేసుకున్నానంటే తాలింపు తినేటప్పుడు పంటి కింద తగులుతూ బాగుంటుందండి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయ్యాక వీటిని ప్యాన్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ తాలింపు గింజలను వేసుకోవాలి. ఈ తాలింపు గింజలు కొద్దిగా చిటపట్లాడాక ఇందులో ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంచుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఈ ఆనియన్ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ మెత్తబడిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఆకుకూర ఉంది కదా, ఆ ఆకుకూరని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసుకున్న తాలింపు ఈ ఆకుకూరకు పడుతుందండి బాగా. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఈ తోటకూరలోనే మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా, ఆ కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు పెట్టినా కూడా కారం మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఆకుకూర తాలింపు. ఈ ఆకుకూర తాలింపు మనకి అన్నంలోకి బాగుంటుంది, దేనిలో అయినా నంచుకోవడానికి బాగుంటుంది, అలాగే మామూలుగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది ఈ ఆకుకూర తాలింపు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆకుకూర తాలింపు తయారీ విధానాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సూపర్ మామ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.